హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మామ్స్ కిచెన్లో ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. హై ప్రోటీన్ కంటెంట్ రెసిపీ అండి ఇది. ప్రోటీన్స్ అధికంగా ఉండే సుండల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు చాలా మంచిదండి. మజిల్ స్ట్రెంగ్త్ పెంచడానికి ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో అప్పుడప్పుడు మనం ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ 5 రకాల పప్పులను తీసుకుంటున్నానండి. చాలా ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పప్పులు ఇవి. వైట్ చనా దాల్ అంటే తెల్ల శనగలు 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు కిడ్నీ బీన్స్ తీసుకున్నాను. 1 కప్పు వేరుశనగ గింజలు తీసుకున్నాను, పల్లీలు అంటాం కదా అవి. 1 కప్పు పచ్చ పెసర్లు తీసుకున్నానండి. 1 కప్పు అలసందులు అంటే బొబ్బర్లు అని కూడా అంటారు. ఈ 5 రకాల పప్పులని ఓవర్ నైట్ సోక్ చేసుకోండి వాటర్లో. అంటే రాత్రి 10 గంటలకు నేను నానబెడుతున్నాను. 1 బౌల్లో వాటర్ తీసుకొని ఈ పప్పులన్నీ దాంట్లో వేసుకుంటున్నాను. బాగా రాత్రి నుంచి పగలు వరకు నానబెట్టుకోండి. 10 నుంచి 12 గంటలు నానితే త్వరగా అవి ఉడుకుతాయి కూడా. ఇలా అన్ని పప్పుల్ని 1 బౌల్లో వాటర్ తీసుకొని బాగా నానబెట్టుకోండి. ఉపవాసం చేసేటప్పుడు ఇలాంటి రెసిపీస్ చాలా పనికొస్తాయండి. మనకు నీరసం రాకుండా ఇవి కాపాడుతూ ఉంటాయి. కాబట్టి అందరూ ఉపవాసం చేసేటప్పుడు ఇలాంటివే ఇష్టపడుతూ ఉంటారు. పగలు 10 అయిందండి, బాగా పప్పులు నానాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడు 2-3 టైమ్స్ ఫ్రెష్ వాటర్లో బాగా కడిగేసుకొని నీళ్ళన్నీ వంపేసి పెట్టుకోండి. ఒక కుక్కర్ తీసుకొని ఈ పప్పులన్నీ ఆ కుక్కర్లో వేసుకోండి. పప్పులు మునిగే వరకు నీళ్లు పోసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ కళ్ళు ఉప్పు వేస్తున్నానండి, అంటే రాళ్ల ఉప్పు అంటాం కదా అది. కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోండి. నేను ఇక్కడ 2 రకాల సుండలు తయారు చేస్తున్నాను. 1 చుక్క నూనె లేకుండా, ఇంకొకటి 1 చుక్క నూనెతో. 1 బౌల్లో కొద్దిగా ఉడికిన సుండలు తీసుకోండి. ఈ చుక్క నూనె లేకుండా చేసే రకాన్ని సుండల్ చాట్ అని, సుండల్ సలాడ్ అని అంటామండి. దీనికి కావలసినటువి కొద్దిగా చాట్ మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన టమోటో పీసెస్, కొద్దిగా క్యారెట్ని తురుముకోండి, 1 ఆనియన్, 1 ఎర్రగడ్డని సన్నగా తరుక్కోవాలి, కొద్దిగా నిమ్మకాయ, చిన్న పచ్చిమిర్చి ముక్కలు కూడా. ఇప్పుడు ఒక్కొక్కటి ఈ పప్పుల్లో యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను 1 చుక్క నూనె కూడా వేయలేదు. ఆనియన్స్ వేసుకోండి, టమోటోస్ పీసెస్ వేసుకోండి, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి, తురిమిన క్యారెట్ వేసుకోండి. విటమిన్స్ కూడా అన్నిట్లో ఉన్నాయండి. క్యారెట్లో ఏ విటమిన్ ఉంటుంది, టమోటాలో సి విటమిన్ ఉంటుంది. చాట్ మసాలా చల్లుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా చల్లుకోండి. ఒకసారి స్పూన్తో అంతా కలుపుకోండి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. అలాగే రుచి కూడా బాగుంటుంది. అలా పార్కుల్లో, బీచ్ల్లో ఇలాంటివి అమ్ముతూ ఉంటారు. అలాగే మనం కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా నిమ్మకాయ రసం పిండుకోండి. మీకు ఎంత ఇష్టమైతే అంత పిండుకోవచ్చు.
అంతా ఒకసారి కలుపుకోండి. అంతేనండి, సుండల్ చాట్, సుండల్ సలాడ్ రెడీ అయిపోయింది. ఒక్క చుక్క నూనె కూడా వేయలేదు. ఇప్పుడు ఇంకొక రకం చేస్తున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఒక ఎండు మిరపకాయ తుంచుకోవాలి. కొద్దిగా ఆవాలు, ఉద్దిపప్పు వేసుకోవాలి. అవి వేగాక కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకోండి. ఇప్పుడు ఉడికించిన ఈ పప్పులని అందులో వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులో నేను ఎటువంటి చాట్ మసాలా, నిమ్మకాయ వేయడం లేదండి. అంతేనండి, ఇంకొక రకం కూడా చుక్క నూనెతో రెడీ అయిపోయింది. శివరాత్రి, వైకుంఠ ఏకాదశి ఇలాంటివి ఉండేటప్పుడు, పండుగలప్పుడు చాలామంది ఉపవాసం ఉంటుంటారు. ఇది పురాతనంగా వచ్చే సాంప్రదాయం అండి. అలాంటప్పుడు నీరస పడిపోకుండా మంచి పోషక విలువలున్న ఇలాంటి పదార్థాలు తీసుకుంటే చాలా మంచిది. శివరాత్రి అప్పుడు శివునికి కూడా మనం ఇలాంటివే నైవేద్యంగా పెడుతుంటాము. సో తప్పకుండా మీరు ఇది ట్రై చేయండి. మీ పెద్దలకు చేసి ఇవ్వండి, పిల్లలకి స్నాక్స్లో కూడా పెట్టి ఇవ్వచ్చు. ఈవినింగ్ టైమ్స్ అలా కూర్చుని ఇలాంటివి తయారు చేసుకొని తింటుంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఎప్పుడూ తినే మంచింగ్ చాట్స్ కాకుండా ఇలాంటివి కూడా ట్రై చేయాలండి. తప్పకుండా నా డిషెస్ ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మామ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటకాలతో మళ్ళీ మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మామ్స్ కిచెన్. బాయ్ బాయ్.